ప్రముఖ బాలీవుడ్ నిర్మాత హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్ క్యాన్సర్తో బాధపడుతున్నారట. ఈ విషయాన్ని హృతిక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ఈరోజు ఉదయం ఫోటో దిగాలనుందని నాన్నను అడిగారు. శస్త్రచికిత్స రోజు కూడా ఆయన జిమ్కు రావడం మానరని తెలుసు. నాకు తెలిసినంత వరకు ఆయన చాలా దృఢమైన వ్యక్తి. కొన్ని వారాలుగా గొంతు క్యాన్సర్తో బాధపడుతున్నారు, కానీ ఆయన క్యాన్సర్తో పోరాడుతూనే సంతోషంగా జీవిస్తున్నారు. కుటుంబంలో ఆయన లాంటి లీడర్ ఉన్నందుకు మేమెంతో అదృష్టవంతరం. లవ్ యూ డాడ్ అని పేర్కొంటూ ఫోటోను పోస్ట్ చేశారు హృతిక్. హృతిక్ ఈ పోస్ట్ పెట్టిన కొద్దిసేపటికే దాదాపు 6 లక్షల లైకులు వచ్చాయి. అభిమానులంతా ఆయన త్వరగా కొలుకోవాలంటూ కామెంట్లు పెడుతున్నారు. హృతిక్ నటించిన దాదాపు అన్ని చిత్రాలకు రాకేష్ నిర్మాతగా వ్యవహరించారు. హిందీలో బ్లాక్ బాస్టర్ విజయం అందుకున్న క్రిష్ సిరీస్ నుంచి 4 చిత్రాన్ని తెరకెక్కించే పనిలో రాకేష్ బిజీగా ఉన్నారు. ఇందులో ఆయనకు క్యాన్సర్ ఉందని తెలిసింది. దాంతో క్రిష్ 4 కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వాయిదా వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో బాలీవుడ్ లో క్యాన్సర్ కేసులు బాగా పెరుగుతున్నాయి. కొన్ని నెలల క్రితం ప్రముఖ నటి సోనాలి బింద్రే తనకు మెటాస్టేటిక్ క్యాన్సర్ ఉందని వెల్లడిస్తూ అభిమానులను షాక్ కు గురిచేశారు. మరోపక్క బాలీవుడ్ నటుడు రిషి కపూర్ అనారోగ్య సమస్యతో అమెరికాలో చికిత్స పొందుతున్నారు. ఆయన కూడా క్యాన్సర్తో బాధపడుతున్నారని కొంతకాలంగా వార్తలు వెలువడుతున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ I7 న్యూస్.